ఇది మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. దీనిలో అండాశయము, ఫలోపియన్ నాళాలు, గర్భాశయము ఉంటాయి. అండాశయంలో అండాలు ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యవస్థను గమనించినట్లయితే స్త్రీ శరీరంలో పొత్తిగడుపు పొట్ట భాగంలో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. ప్రతి అండాశయంలో అండము ఉత్పత్తి అవుతుంది. ఈ అండంలో తల్లికి సంబంధించిన ఎక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ అండాన్ని గమనించినట్లయితే దీని మధ్యలో కేంద్రకము కణ ద్రవ్యంలో తేలుతూ ఉంటుంది. ఆ కేంద్రకంలో క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ విధంగా అండాశయంలో ఉత్పత్తి అయిన అండము ఫాలోపియన్ నాళాల ద్వారా ప్రయాణం చేస్తుంది. ఈ ఫాలోపియన్ నాళాల ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడు యోని ద్వారా ప్రవేశించినటువంటి శుక్రకణాలు ఫాలోపియన్ నాళాల ద్వారా ప్రయాణం చేస్తూ ఈ అండాన్ని చేరుతాయి. ఈ ఫాలోపియన్ నాళాల్లో కొన్ని మిలియన్ల కొద్దీ శుక్రకణాలు అండాన్ని చేరినప్పటికీ ఒకే ఒక్క శుక్రకణం మాత్రమే అండంతో కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరచును. దీనినే ఫలదీకరణం అంటారు. ఈ ఫలదీకరణం చెందినటువంటి అండము అనగా సంయుక్త బీజము క్రమంగా పలు విభజనలు చెందుతూ ఫాలోపియన్ నాళాల ద్వారా ప్రయాణం చేస్తూ గర్భాశయం చేరుకుంటుంది. ఇక్కడ గమనించినట్లయితే సంయుక్త బీజ ప్రయాణాన్ని మనం చూడవచ్చు ఫాలోపియన్ నాళాల ద్వారా. అలాగే అనేక విభజనలు కూడా దీంట్లో జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఫాలోపియన్ నాళాల ద్వారా గర్భాశయాన్ని చేరుకున్నటువంటి సంయుక్త బీజము గర్భాశయ కుడ్యానికి అంటే గర్భాశయ గోడకు అతుక్కొని ఆ గోడలో ప్రతిస్థాపితమవుతుంది. దీనినే పిండ ప్రతిస్థాప